శ్రీ గురుభ్యో నమః. విదేశాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగ రీత్యా వెళ్తున్నప్పుడు అంటే చాలా మంది ఏం చేస్తారు, మళ్ళా ఇండియా వచ్చి వివాహం చేసుకుని భార్య సమేతంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇది చాలా గమ్మత్తమైన విషయం. ఇక్కడ ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే మనవాడు ఎన్ఆర్ఐ అల్లుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి, అక్కడ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మన పాపను అక్కడ అటువంటి ఎన్ఆర్ఐకి ఇస్తే మన పాప సుఖపడుతుంది అనే ఒక మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఆ ఫిక్సింగ్తోనే ఆ అమ్మాయిని వివాహం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇద్దరు కలిపి వివాహం చేసుకుంటారు. 80% పెళ్ళైన తర్వాత కూడా ఏంటంటే ఆడపిల్లల్ని ఇక్కడ ఉంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళి మళ్ళీ తీసుకుని వెళ్ళాక ఇబ్బంది పడుతున్నారు. 40% మనకు అమ్ముకుంటారు. 6 నెలల తర్వాత ఇస్తాను, 3 నెలల తర్వాత ఇస్తాను, నేను ఇంకా వీసా ఎందుకంటే అంటే పాస్పోర్ట్ అయితే ఉంది కానీ వీసా ఇంకా క్లియరెన్స్ రాలేదు అని చెప్పి ఒక 6 నెలలు వెయిట్ చేయండి అని చెప్పడం, అవతల పెళ్లి చేసుకున్నది కూడా అవతల ఆ పెళ్లి కుమారుడేమో ఇబ్బంది పడటం, ఇక్కడ పెళ్లి కుమారు ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా ఎన్నో మంది ఎంతోమంది వైవాహిక జీవితంలో చూస్తుంటాం. దీనికి కారణం ఏమవుతుంది? యోగం అన్నది ఆయనకు ఉంది, ఆ యోగానికి అనుసంధానమైన స్థితి ఈ అమ్మాయికి ఉందా లేదా, లేకపోయినా కూడా వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అమ్మాయి సుఖపడుతుంది కదా అని చెప్పి. సో ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వివాహం చేసినప్పుడు, వివాహం చేసిన తర్వాత అమ్మాయికి ఉన్న బలాన్ని అనుసంధానం చేసుకుని వెళ్ళాలి. అలా వివాహం చేయాలనుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఆ విదేశీ యానం వెళ్ళడానికి కావాల్సిన బలాన్ని ఆమె జాతక రీత్యా పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొంత యోగం ఉంది కాబట్టి వివాహం జరుగుతుంది. ఆ యోగా అనుసంధానం చేసిన బంధం పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గురుబలంతో వెళ్ళాలనుకుంటున్నాం, గురుబలం వల్ల విదేశాలు వెళ్తాం అనుకుంటాం. ఆ గురుబలం ఈ అమ్మాయి కొద్దిగా వీక్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ లేకపోవడానికి ఆమె ఇక్కడ ఉండిపోయే అవకాశం ఉంది. సో దానికి ఏం చేస్తారు, గురు కటాక్షాన్ని పొందడానికి గురు సంబంధించిన మంత్రము, దానికి సంబంధించిన రత్నము ధారణ చేసి సాధన చేసుకుంటే ఆ మార్గం సులువై ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, వివాహం వ్యవస్థలో మనకేంటంటే జాతక పొందడంలో మనకి ఏం చూస్తారు, ఇద్దరికి కలిసి ఉంటాయని చూస్తారు తప్ప విదేశీయాన విషయంలో ప్రత్యేకమైన దృష్టితో పెళ్లి చూడరు. పెళ్లి చూసుకుంటే సుఖపడతారు, హాయిగా ఉంటున్నారు అనుకుంటారు, కానీ ఇటువంటి సంఘటన జరుగుతుంటారు. అంటే మొట్టమొదటి మనం ఇక్కడ నుండి వెళ్ళడం నుంచి మాట్లాడుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది వేరే విషయం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా ఫోన్ కాల్స్ నాకు ఎన్ఆర్ఐని వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకించి ఎపిసోడ్స్ ఇవన్నీ చేయడంలో కారణం అదేమాట. ఎప్పుడైతే అమ్మాయి ఎక్కడో అక్కడ వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లోనే 6 నెలలు 8 నెలలు ఏడాది అవడం, తర్వాత అక్కడ వెళ్ళడానికి కూడా చేసే ప్రయత్నాలు విపరీతమైన ఖర్చు పెట్టడం, ఇంకా యోగం ఎక్కడుంది ఇక్కడ? సో ఇటువంటి సమస్యలు బయటపడాలి అనుకున్నప్పుడు అంటే వివాహం చేసే ముందే అమ్మాయికి కావాల్సిన బలాన్ని పెంచడానికి జ్యోతిశాస్త్రం ఎన్నో చిట్కాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. ఆ అబ్బాయితో అనుసంధానం చేస్తూ జాతకాన్ని పరిశీలించి తర్వాత అమ్మాయికి ఇవ్వాల్సిన బలాన్ని మనం ఉపయోగిస్తే మంత్రం ద్వారా కానీ రత్నం ద్వారా కానీ డెఫినెట్గా ఏంటంటే కొంచెం కష్టమైనప్పటికీ ఆ విదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. ఆ విధంగా సుఖమైన జీవన విధానం గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గం అనేది డెఫినెట్గా ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం ప్రియాలు.